తమిళ స్టార్ హీరో విజయ్ చివరి సినిమా. కోలీవుడ్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ పాలిటిక్స్ కు వెళ్తున్న ఇళయ దళపతి విజయ్ తన కెరీర్ లో 69వ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేశారు. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, కథ, కాస్టింగ్, హీరోయిన్, విలన్ ఇలా అన్నీ సెట్ అయ్యాయి. అయితే ఈ సినిమాకు తెలుగు రీమేక్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. మరి ఇంతకీ హీరో విజయ్ చేయబోతున్న ఆ మూవీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. తమిళ స్టార్ హీరో విజయ్ కెరీర్ అంతా ఎక్కువగా రీమేక్ కథలతోనే నిండిపోయింది. బాక్సాఫీస్ ముందు కమర్షియల్ హీరోగా నిలబెట్టింది కూడా రీమేక్ స్టోరీలే. కెరీర్ స్టార్టింగ్ లో రీమేక్ కథలను నమ్ముకున్నా ఆ తర్వాత కొత్త కథలతో ఎక్స్పెరిమెంట్లు చేసి బిగ్ హిట్ కొట్టాడు విజయ్. ఈ స్టార్ హీరో కట్అవుట్ వస్తుందంటే చాలు, ఫలితంతో సంబంధం లేకుండా ఫ్యాన్ బేస్ తోనే బాక్సాఫీస్ ముందు మినిమం 100 కోట్ల కలెక్షన్లు అనేలా మారింది. హీరో విజయ్ రీసెంట్ గా చేసిన ది గోట్ మూవీ ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయినా కలెక్షన్ల రేస్ లో దూసుకుపోయింది. అంతకు ముందు లియో మూవీ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. విజయ్ ఫ్యాన్ బేస్ తోనే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ ముందు ఆడాయి. ఇక విజయ్ చివరి సినిమా అంటూ మేకింగ్ కు రెడీ అయిన నెక్స్ట్ మూవీపై కూడా కోలీవుడ్ లో ఫుల్ హైప్ క్రియేట్ అయింది. డైరెక్టర్ వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుందని రీసెంట్ గా అనౌన్స్ చేశారు. డైరెక్టర్ వినోద్ తమిళంలో కార్తీ తో కాకి మూవీని, ఆ తర్వాత హీరో అజిత్ తో బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలను చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు విజయ్ కెరీర్ లో 69వ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయినా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇక ఈ మూవీకి అనిరుద్ధ్ మ్యూజిక్ అందిస్తుండగా విజయ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. హీరో విజయ్ తమిళనాడు పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండబోతున్నాడు అనేది తెలిసిందే. ఇప్పటికే పార్టీకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు ఈ స్టార్ హీరో. అయితే పొలిటికల్ గా బిజీగా మారిన ఈ హీరో చివరి సినిమా ఇదే అంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ మూవీపై ఫుల్ హైప్ క్రియేట్ అయింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీ పోస్టర్ లో ది టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ అనే టైటిల్ చూస్తుంటే ఇది పొలిటికల్ డ్రామా అనేది అర్థమవుతుంది. ఈ మూవీ హిట్ అయితే విజయ్ పొలిటికల్ కెరీర్ కు ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అంటే వచ్చే ఏడాదికి ఈ మూవీని ఫినిష్ చేసి రాజకీయాల్లో యాక్టివ్ గా కానున్నాడు విజయ్. చివరి సినిమా అనే ట్యాగ్ లైన్ తో భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట విజయ్. ఈ మూవీపై ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని బడా నిర్మాతలు పోటీ పడి మరీ 200 కోట్లకు పైగా రెమ్యునరేషన్ సమర్పిస్తున్నట్లు సమాచారం. మరి ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ డ్రామా తమిళనాడు ఎన్నికల టైంలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.